హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు చివరకు గణేష్ మండపాలను వదిలిపెట్టలేదు. మండప నిర్వాహకులకు డబ్బు ముట్ట చెబుతూ అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో ఆ పార్టీ నేతల గొంతులో పచ్చివేలకాయ పడినట్టయింది. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ఓ గణేష్ మండపానికి వెళ్లిన టీఆర్ఎస్ నేతలు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డబ్బు పంపారని, ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మండప నిర్వాహకులు వద్దంటున్నా డబ్బు చేతిలో పెట్టారు. ఇలా గణేష మండపాలను కూడా టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీకి ఉపయోగించుకోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. డబ్బు పంపిణీ వ్యవహారాన్ని స్వయంగా వీడియో తీసుకున్న టీఆర్ఎస్ నేతలు అది కాస్త బయటపడటంతో అడ్డంగా బుక్ అయిపోయారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మన అభ్యర్థి శ్రీనివాస్ గారు వర్ధిల్లాలి.